अस्सलाम वालेकुम मौजिस नासरीन, एशियन टीवी न्यूज में आप तमाम का खैर मकदम है। बतारीख 17 अगस्त को करीमनगर के डीसीसी ऑफिस में एमएलसी टी जीवन रेड्डी ने एक प्रेस मीट का अहतमाम किया और मीडिया से मुखातिब होते हुए इन्होंने कहा कि दलितों के लिए सारे तेलंगाना में तकरीबन हर हल्के के तहत 6000 घर दिए जाने के लिए बजट मंजूर किया गया है। और इन्होंने इस मौके पर बताया कि तकरीबन 2 लाख जॉब दिए जाने के भी बजट को मंजूर किया गया है। कांग्रेस ने इंद्रम्मा पतकम्मा के ज़मीन को भी दिए जाने के बारे में खुलासा किया और केसीआर के डबल बेडरूम्स भी जगह जगह दिए जा रहे हैं। इस मौके पर कांग्रेस पार्टी के सिटी प्रेसिडेंट के नरेंद्र रेड्डी, कांग्रेस पार्टी के माइनॉरिटी सदर ताजुद्दीन खमरुद्दीन और सिटी टाउन के सदर सैयद अखिल और दीगर भी मौजूद थे। आइए देखते हैं इस मीटिंग से जुड़ी मजीद तफसीलात। पेश है रिपोर्टर करीमनगर से अब्दुल रहमान की एशियन टीवी न्यूज़ के लिए खसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब जरूर कर लें। విశ్వాస కంపెనీ నివేదికలో 30,000 ఉద్యోగాలు నీ రాబోయే ఎన్నికలంటే 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయి 21-22, 22-23, 23-24. ఈ 3 సంవత్సరాలలో సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు దళితులకు అవకాశం కలిగి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మా దళిత బిడ్డలకు ప్రతి సంవత్సరం 10,000 మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తా చెప్పంట ప్రభుత్వ ఉద్యోగం వస్తా నీ దయా దాక్షిణ్యం కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అని చెప్పంటున్నా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు 10 సంవత్సరం 10,000 మంది నిరుద్యోగ దళిత బిడ్డలకు ఏది ఇస్తుందో ఉద్యోగం లభిస్తే 30,000 3 సంవత్సరాల భర్తీ చేయదైనట్టుండే నిరుపేద వర్గాల ఆత్మ గౌరవం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు నిరుపేద వర్గాల ఆత్మ గౌరవం డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ లే చేసిండు నీ కళ్ళు ఉన్నాయి చూస్తానికి నేను నా ఎత్తు నేను తీయాలకు ఒక కరీంనగర్ జిల్లాలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామం ఆ గ్రామం పోదు లెట్ ఎనీ విలేజ్ చూస్ బై యూ ఇంద్రమ కాలని ఇల్లిగిన ఎక్కడ ఉన్నట్టయితే నేను ప్రజాజీవ దగ్గర మీద ఉంటాను చెప్పండి ఏ గ్రామం తీసుకోండి చెప్పంటున్నా ఆ ఇంద్రమ తల్లి సచ్చి ఏ లోకంలో స్వర్గాలని చెప్పంటున్నాను ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరైనా దళితులు ఏదైతుందో వాళ్ళకి అన్నాడు భూసేకరణ చేసి కేవలం ప్రభుత్వ భూమి లభ్యత అయితేనే కాదు ప్రభుత్వ భూమి ఉన్నా లేకున్నా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇన్వోక్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా భూసేకరణ చేసి ఇవాళ ప్రతి గ్రామం లోపల ఏదైతుందో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ తల్లి ఆలోచన విచారణ చేపట్టడం రండి పోతాం పాటి ఎక్కడెక్కడ చూద్దాం పాటి చేపట్టింది